தமனிந்தியு தமன் தலிதலு லக்ஷதி தமிழாதி புதுச்சரி புதுச்சரி చూసారా కదండి మన రాష్ట్రాలు ఇంకెవరు బిజీలో ఫీల్ అవ్వరు కదా. చాలా కష్టపడి రెడీ అయ్యారు, చాలా చక్కగా చేశారు. ఇంకెవరైనా టక్కున భారతదేశం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 29 ఉన్నాయి. అందులో అవును, నా గురువు గారు అలసిపోయారా?
అంచనా తాగి సేత తీర్చుకోండి. ఒరే అవన్ను, నేను అవసరమయ్యాడురా, కొంచెం సేపు నడుము మారుస్తాను. దుర్గానికి ఏమైనా చేయాలి. ఏమి దొరుకుతుందో చూద్దాం. Thank you.
చూసారు కదండి, మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారు పరమానంద శిష్యులు వారి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందన్నటువంటి విషయాన్ని. దీంతో ఐదు భాగాల్లో మనం నాలుగు భాగాలు పూర్తి చేసుకున్నాం. ఐదో భాగంలోకి వెళ్ళబోయే ముందు వందన సమర్పణ కార్యక్రమం ఉంటుంది. ప్రభు కొత్త గారి గెలవబోయే ముందు కార్యక్రమం చిట్ట చివరి రెండు కార్యక్రమాలు సంబంధించినటువంటి కార్యక్రమం 17-18 సంబంధించినటువంటి వాళ్ళందరూ వ్యాక్సిన్కి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వందన సమర్పణ ప్రభు కొత్త గారు. అందరికీ నమస్కారం అండి. ఆకలి అవుతుంది, అర్థమవుతుంది. వీలైన క్లుప్తంగా ఈ వందన సమర్పణని చూపిస్తాను. ఇప్పటిదాకా మన చిన్నారులు ఎంతో చక్కగా తెలుగులో మాట్లాడి మనకి మంచి చక్కని కార్యక్రమాన్ని అందించారు. అయితే ఈ చక్కని కార్యక్రమం రూపుదిద్దాలన్నా లేక దాన్ని తలపెట్టి ఆచరణలో పెట్టాలన్నా కూడా మనకి ఎంతోమంది ఎన్నో గంటలు కష్టపడితే కానీ శ్రమించితే కానీ లేకపోతే ఆచరణలో పెడితే కానీ కష్టమవుతుంది. ఇప్పుడు వాళ్ళందరికీ ఇంత శ్రమ పెడి మనకి ఇంత మంచి కార్యక్రమాన్ని అందించిన కార్యకర్తలందరినీ కూడా మనం ఒకసారి గుర్తించుకుందాం. ముఖ్యంగా పేరెంట్స్ అండి, తల్లిదండ్రులు, ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి ఎంతో దోహదించిన తల్లిదండ్రులకు మరియు వాళ్ళ మన చిన్నారులకి పేరు పేరున ధన్యవాదాలు, అట్లానే ఆశీస్సులు. ఇది కాకుండా మనకింత మంచి నాటికలు అందించారు. నాటికలు అందించినంత ఈజీ కాదండి, 10 పిల్లలకు అర్థమయ్యేటట్టు రాయాలి, అంతేకాకుండా వాళ్ళు ఈజీగా పలికేటట్టు ఉండాలి. వీటన్నింటినీ రాసి వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించి మనకు మంచి ప్రోగ్రామ్స్ అందించిన ఉపాధ్యాయులకి ధన్యవాదాలు. ఆహార్యం అంటే పిల్లలు వేసుకునే దుస్తులు అన్నమాట. ఆ దుస్తులు పేరెంట్స్ కష్టపడి వాటిని దగ్గర కూడా తీసుకొని మనందరికి ఇంత మంచి ఆహార్యాన్ని ఇచ్చారు. వాళ్ళందరి పేరెంట్స్కి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇకపోతే మన ఈవెంట్ కోఆర్డినేటర్ పద్మజ గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆమె పద్మజ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పద్మజ గారు ఉన్నారు. పద్మజ, మేము డిసెంబర్లో ప్రణాళిక సమావేశం పెట్టుకున్నప్పుడు ఈవెంట్ కోఆర్డినేటర్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని చెప్పి ఇలా ఉంటుందండి ఈ బాధ్యత నిబి అన్నప్పుడు పద్మజ గారు ముందుకొచ్చారు. ముందుకొచ్చినప్పుడు పద్మజ గారికి పాఠశాలతో అంతకుముందు సంబంధం లేదు. కాబట్టి పద్మజ గారు అంత నమ్మకంగా ముందుకొచ్చి నేను చేస్తున్నప్పుడు పద్మజ గారు అటు కన్ఫెస్, పద్మజ గారు ఇంత బాగా చేస్తారన్న ఆలోచన అయితే అనుకోలేదు. కానీ ఈ 2-3 మంత్స్లో తను చేసింది ఐ క్యాన్, నేను ఏమి చెప్పలేండి. సింపుల్లీ వండర్ఫుల్, మైండ్ బాగలింగ్. అంతకుమించి అంతకుమించి ఏం చెప్పినా కూడా తక్కువే. ఒక స్త్రీ సెక్రెటరీ ఎలా ఉంటుందో అది చూపించాడు. అది ఇకపోతే మన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మంజులా గారు. మంజులా గారు మనందరికీ పరిచయమే. ఆయన గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఈ ప్రోగ్రామ్స్ అన్ని మొత్తం మనకి 26 తరగతులు ఉన్నాయి. 26 తరగతులు కూడాను ప్రోగ్రామ్స్ ఎలా జరగాలి, ఏం తర్వాత ఏది రావాలి, అట్లానే డూప్లికేట్స్ రాకుండా వీటన్నిటి గురించి కూడాను ఆమె చూసుకున్నారు. లాస్ట్ 2-3 అవర్స్ నుంచి కూడా బ్యాక్ స్టేజ్లోనే ఉండి ఆమె చేస్తున్న కృషి చాలా ఎక్కువ. ఆల్రెడీ వచ్చేసారు. తర్వాత మన కోఆర్డినేటర్ రాధా గారు, మీరు చిన్నప్పుడు ఓకే, ముందుగా పద్మజ గారికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా విద్యాసాగర్ గారిని కోరుతున్నాము. విద్యాసాగర్ గారు మన రాలేలో టీచర్ అండి. థ్యాంక్స్ విద్యాసాగర్ గారు.
మంజులా గారికి రవి గారు భగవంత్ ప్రదానం చేయవలసిన కోరుతున్నాం. రవి గారు మన రాలే పాఠశాల కోఆర్డినేటర్ గారు, ఫుడ్ కోఆర్డినేటర్ రాధాగారి పేరు మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. రాధా గారు మనకి ఫుడ్ ప్రిపరేషన్లో బిజీగా ఉన్నట్టున్నారు, ఆమె మళ్ళీ గుర్తు తెచ్చుకుందామండి. కోశారి గారి తమ్మారావు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. తమ్మారావు గారు ఆయన కూడా వాలంటీర్లో ఇంత బిజీగా ఉన్నట్టున్నారండి. ఓ వస్తున్నాను, ఓకే. తమ్మారావు గారు చెప్పాలంటే ఆయన సింహ స్వప్నం అండి మాకు, ఎందుకంటే ఎక్కడ ఏ పైసా ఖర్చు పెడుతున్నా ప్రతి ఒక్క దాన్ని క్వశ్చన్ చేస్తారు. ఒక పైసా అటు పోలేవు ఇటు పోలేవు. మేము 2 వారాలకు ఒకసారి కానీ వారానికి ఒకసారి పద్మజ గారు మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఎలా ఉంది ప్రోగ్రెస్ ఎలా ఉందని, ఏ వాలంటీర్ అయినా కొత్త ఆలోచనతో వస్తే ఆరున్నర ముందు డబ్బులు ఎంత అవుతాయి చెప్పండి, ముందు క్వశ్చన్ అది ఉండేది అనమాట మాకు. ఎట్లయినా కానీ తమ్మారావు గారు ఈ ప్రోగ్రామ్ని తనకున్న బడ్జెట్ లిమిట్స్లో ఎంతో సక్రమంగా నిర్వహించారండి. థ్యాంక్స్ తమ్మారావు గారు. తమ్మారావు గారికి భవన ప్రదానం చేయవలసిందిగా లత గారిని కోరుతున్నాము. లత గారు రాలేలో టీచర్గా పనిచేస్తున్నారు. ఈవెంట్ అడ్వైజర్ నీలిమ గారిని వేదిక మీదగా రావాల్సింది కోరుతున్నాము. నీలిమ గారు తన గురించి చెప్పాలంటే అండి, ఏదైనా ఒక విషయం తీసుకుంటే అది కంప్లీట్ అయ్యే వరకు ఆవిడ ఎదుర్కోనేవారు పక్కన వాళ్ళు ఎదుర్కోనేవారండి. ఎప్పుడైనా కూడా అంతేకాకుండా ప్రతి చిన్న విషయంలో నేనున్నానని హెల్ప్ చేస్తూ ఆమె ఒకరికి కాల్ చేస్తూ ఎలా జరుగుతుంది ఈవెంట్ నేను మీకు హెల్ప్ కావాలా అని ఎప్పుడు మా టాప్ ఆఫ్ ఉండేవాళ్ళు. అంతేకాకుండా మనకి ఉపాధ్యాయులకి వాలంటీర్స్కి ఇస్తున్న బహుమతులన్నీ కూడాను తను ముందే 1 మంత్ ముందే రెడీగా చేసుకున్నారనమాట. తనకి ఇచ్చిన బడ్జెట్లో ఎంత మంచి వస్తువు మనం తీసుకుని బహుమతి ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక సుమారు 10 షాపులైనా తిరుగుంటారేమో, తిరిగి తక్కువ రేట్లు ఎక్కడ వస్తే మంచి బహుమతి తక్కువ రేట్లు అనమాట అది తీసుకుని మనందరికీ అందజేశారు. ఆమె గురించి కూడా ఎంత చెప్పినా మనం తప్పే. ఇప్పుడు నీలిమ గారికి భవన ప్రదానం చేయవలసిన వాణి గారిని పిలుస్తున్నాను. వాణి గారు రాలే టీచర్ అండి. రాధా గారు ఇంకా రాలేదండి. వీళ్ళ 5 ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వీళ్ళ కృషి అమ్మవ్వండి. ఇక ఇంతకుముందు మనకి ఇంకా ముఖ్యమైన వాలంటీర్స్ అంటే మెయిన్ ఇన్ఛార్జ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా వెబ్సైట్ డెవలప్మెంట్ అక్కడ కనపడుతుందో లేదో రెండు వెబ్సైట్లు, వెబ్సైట్ డెవలప్మెంట్ కోసం రాజేష్ గారు ఎంతో కృషి చేశారు. సుమారు ఒక 20 మీటింగులు 30 కాల్స్ 40 కాల్స్ ఒక 20-30 సార్లు వెనక్కి ముందుకు వెళ్ళి మంచి వెబ్సైట్ మనకు అందించారండి. మీరు తర్వాత ఆ వెబ్సైట్ని మీరు చూడొచ్చు. రాజేష్ గారిని వేదిక మీదగా రావాల్సిందిగా కోరుతున్నాను. రాజేష్ గారు బహుమతి ప్రదానం చేయవలసిందిగా విద్యాసాగర్ గారిని కోరుతున్నాను. విద్యాసాగర్ గారు ఇందాక చెప్పినట్టు ఆయన కొలంబియా పాఠశాలలో తెలుగు టీచర్గా ఉన్నారు. డెకరేషన్ ఇన్ఛార్జ్ శ్రీవాణి గారు ఎక్కడున్నా వేరే మీదకి రావాలండి. మనకి విద్యార్థులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, కానీ మనకి పాఠశాల లేదండి. ఆమె మనకి పాఠశాల కట్టించేశారు ఆల్రెడీ. ఇంత చక్కటి బ్యాక్ డ్రాప్ అండి డిజైన్ చేసి, ప్లస్ ముందు కూడా ఎంతో డెకరేషన్ అన్నీ కూడా తను ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో దగ్గర నుండి మనకు ఎంతో అందాన్ని చేకూర్చేరింది. తను ఇంకా వచ్చారండి. శ్రీవాణి గారు ఓకే. ట్రోఫీస్ మన పిల్లలందరికీ చక్కటి ట్రోఫీస్, కస్టమైజ్డ్ ట్రోఫీస్ అనమాట. అంటే మీ పేరు చూసారో లేదో, మీరు ఏ తరగతి, మీ పేరు తెలుగులో రాసి వాటన్నింటినీ కూడాను మనకి చక్కగా అందించింది
సత్యగారు సత్యగారి గురించి చెప్పారంట, ఆయన ఇందులైన వాలంటీర్ వర్క్ ఎక్కడున్నా నేనున్నానని ముందుకు వచ్చేసి ఎంతో చక్కగా నిర్వర్తిస్తారండి. ఓకే, శ్రీవాణి గారు వచ్చారండి. శ్రీవాణి గారికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా రవి గారిని కోరుతున్నాను. రవి గారు, అలాగే సత్యాగారికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా లతా గారిని కోరుతున్నాను. మురళి గారు వేదిక మీదకి రావాల్సింది. ఇప్పటిదాకా మీరు పాపం చూసే ఉంటారు, మీ అందరికి ఆల్రెడీ పరిచయం అంటారంట. ఫొటోస్ ఫ్యామిలీ ఫొటోస్ తీసిన దగ్గర నుంచి అన్ని ఫొటోస్ చూస్తున్నాను. కానీ మురళి గారు ఎక్కడున్నారు? ఇకపోతే ఇందాక మంజులు గారు మన పాన్స్ గురించి ఆల్రెడీ చెప్పేశారు. సో అనురాధ గారు ఎక్కడున్న స్టేజ్ మీద పేరు రావాలండి. ఓకే, అనురాధ గారికి బహుమతి ప్రదానం చేసిందిగా వాణి గారిని కోరుకుంటున్నారు. వాణి గారు, ఇక గత 2 సంవత్సరాలుగా సో తన ఇంటిని పాఠశాలకి డెడికేట్ చేశారండి షర్మిల గారు. ఆమెని మా ప్రత్యేక ధన్యవాదాలు. షర్మిల గారు ఎక్కడున్నా మీరు వేదిక మీదకి రావాల్సిందండి. షర్మిల గారు, ఇప్పటిదాకా మనల్ని ఆయన గొంతుతోటి మనల్ని షర్మిల గారికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా విద్యాసాగర్ గారిని కోరుకుంటున్నాం. ఇప్పటిదాకా మనకి వ్యాఖ్యాత వెంకట్ గారు పంచుకుంటాం జగ్గయ్యలాగా మనకు వినిపించింది, ఆయన నివేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెంకట్ గారు కాదు, ఈయన జగ్గయ్య, ఆయన బహుమతి ప్రదానం చేయవలసిందిగా రవి గారిని కోరుతున్నాం. వీళ్ళు కాకుండా మనం చాలా మందిని తెలుసుకోవాలండి. వాళ్ళ స్టేజ్ మీద నేను తెలుస్తాను, చెప్తాను వాళ్ళ పేర్లు. ముఖ్యంగా డెకరేషన్లో వచ్చేప్పుడు సాయితేజ ఈ అమ్మాయి చిన్నమ్మాయి కానీ ఎంత హెల్ప్ చేసిందంటే, అలాగే వెంకట్ గారు, రాజేష్ గారు, నాగా గారు, నగేష్ గారు, సునీల్ గారు, రాజగోపాల్ గారు, సౌండ్ సిస్టమ్ సారీ బిఫోర్ దానికి వెళ్ళిపోయే ముందు శశికాంత్ శుక్రా ఆయన బ్యాక్ స్టేజ్ ఇన్ఛార్జ్గా ఉన్నారండి. ఆయన ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. శశికాంత్ శుక్రా, అలాగే శశికాంత్ దేవులపల్లి, విద్యుల్లత ఉప్పులూరి, వీళ్ళ ముగ్గురిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. శశికాంత్ శుక్రా గారు వస్తున్నారు. శశికాంత్ దేవులపల్లి గారికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా లతా గారిని కోరుకుంటామండి. విద్యులత గారికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా వాణి గారిని, శశికాంత్ శుక్ర గారు తెలియని వాళ్ళు ఎవరు లేరనుకోండి, ఆయన గురించి ఎంత చెప్పిన తప్పే. శశికాంత్ శుక్ర గారికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా రవి గారిని కోరుకున్నాం. వీళ్ళు కాకుండా మనకి ఇందాక చెప్పిన డెకరేషన్లో సాయితేజ, వెంకట్, రాజేష్, నాగా గారు, నగేష్ గారు, సునీల్, రాజగోపాల్, పాప రాజగోపాల్ గారు మీరు చూస్తున్న డెక్ మొత్తం పవర్ పాయింట్ మొత్తం ఆయనే రన్ చేస్తున్నారు. రాజగోపాల్ గారు చాలా థ్యాంక్స్ సార్. ఇంకా చిన్నారి నమ్రత, ఈ అమ్మాయి వయసు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉంటుంది. బ్యాక్ స్టేజ్లో 12 గంటల నుంచి ఇప్పటిదాకా ఆ అమ్మాయి వెనకుండి అదే పనుక ట్రోఫీలు అయితే ఏ పని ఉన్నా వెనక ఎంతో హెల్ప్ చేస్తుందండి. థ్యాంక్స్ అమ్మా నమ్రత. ఇంకా వెల్కమ్ డెస్క్ వచ్చేప్పటికి లక్ష్మీ వాస గారు, ఉషా పడాలా గారు, ఇంకా వీళ్ళందరూ సైషి బాస్ దగ్గర కొంచెం జోషిత పడాలా,
వీళ్ళందరూ కూడాను మధ్యాహ్నం నుంచి ఇప్పటిదాకా అదే పనిలో ఉన్నారు. ఫుట్బాల్ ఆడిస్తారు. ఇప్పుడు మీరు చూస్తారు ఫుట్బాల్ ఆడిస్తే చాలా మంది ఉన్నారు మనకి. కళ్యాణి పిల్లెట్ గారు, విజయలక్ష్మి కోమల్ గారు, హేమతి గారు, హేమ దండ గారు, స్వప్న అంబాటి, గోవిందరావు దండ, శివం కూడా కోడమడుగు, ఇంకా మోనా గారు, మోనా శంకర్ గారు, విజయ్ వేమూరి గారు, అరుణ గారు, వీళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఫోటోగ్రాఫ్కి వచ్చేప్పటికి బాలు గారు, శివ గారు, ఇంకా హాల్ బుకింగ్కి వచ్చేప్పటికి రాజీ, తను ఉన్నట్లేరండి, తను తన హాల్ బుకింగ్ చాలా హెల్ప్ చేశారు. ఇంకా చెప్పుకోవడం చాలా మంది ఉన్నారు కానీ మనం టైం అయిపోయింది, తర్వాత చెప్పలేకపోతున్నాము. మిగతా కార్యక్రమం